डियर स्टूडेंट्स वेलकम बैक। सो मोन जरिगिनटुवंटि टीएस इंटर मैक्स 2A की संबंधी सेक्शन बी अंड सेक्शन सी स्कीम ऑफ वैल्यूएशन। सो चाला मंदि नन्नु कामेंट्स रूप में अड़गटं वल्ल वाळ्ळ कोसं नेनु ई वीडियो चेस्तुन्नानु। लेट चेयकुंडा वीडियोकि वेल्ले मुंदु इंका एवरैना सरे मन चैनल सब्सक्राइब चेसुकोकपोते इप्पुडे चेसुकोवडं मर्चिपोकंडि। क्वेश्चन 16 एक्स प्लस ई वै इक्वल वन बै वन प्लस कास थीटा प्लस ई साइन थीटा अब फोर एक्स स्क्वेयर माइनस वन इक्वल जीरो प्रूव चेसे प्रोसीजर इकड़ क्वेश्चन रासिनप्पुडु दानिकि ईक्वल चेसिनप्पुडु वन मार्क्स इच्चि स्टेप बै स्टेप इट्ला मार्क्स इच्चुकुंटेल्लारु चूसुकोंडि। दानिकि आल्टर्नेट मेथड कूडा अंटे वन प्लस कास थीटा प्लस टू कास थीटा बै टू रासि साइन थीटा प्लस टू साइन थीटा बै टू कास थीटा बै टू आ मेथड कूडा इक्कड मार्क्स कन्सिडर चेयडं जरिगिंदि। सो इला मीकु टू मेथड्स इच्चारु। अंड नेक्स्ट 17th क्वेश्चन चूस्ते फाइंड द लीस्ट पॉजिटिव इंटीजर ऑफ अनि अडिगारु। सो ऑलरेडी मीकु स्टेप बाय स्टेप इक्कड मार्क्स इव्वडं जरिगिंदि। इच्चिन क्वेश्चन रेशनलाइज चेस्ते ओक मार्क अला 2i बाय 2 इक्वल i रासिनंदुकु इक्कड वरकु 3 मार्क्स इच्चि i पवर n रासिनंदुकु इंको मार्क इच्चारु अंटे n प्लेस लो 4 रासिनंदुकु ओक मार्क इव्वडं जरिगिंदि। 18th क्वेश्चन लो कूडा वन ओमेगा ओमेगा स्क्वायर द क्यूब रूट्स आफ् यूनिटी अन्न क्वेश्चन कूडा इट्ला स्टेप बै स्टेप मीरु ओकसारि अब्जर्व चेसुकोंडि। क्वेश्चन पेपर मुंदु पेट्टुकोनि एला मार्क्स इच्चारो चूसुकुंटे 5+2 होल स्क्वेयर इक्कड 49 दग्गर मीकु 4 मार्क्स इव्वडं जरिगिंदि। अंड 19th क्वेश्चन लो 2 कामन रूट्स उन्न क्वेश्चन्स कि इला मीकु फार्मुला मेथड इच्चारो ఆల్టర్నేట్ 2 మెథడ్స్ ఇచ్చారు ఇక్కడ కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి। ఆల్టర్నేట్ మెథడ్ ఇచ్చారు కాబట్టి 2 మెథడ్లో ఏ మెథడ్ రాసినా 4 మార్క్స్ ఇచ్చారు। అండ్ 21st క్వశ్చన్ సమ్ ఆఫ్ ద 4 డిజిట్స్ పర్మిటేషన్ క్వశ్చన్స్ సంబంధించినటువంటి ఈ ఆన్సర్ చూడండి। క్వశ్చన్ నెంబర్ సారీ క్వశ్చన్ నెంబర్ 20లో గివెన్ 2 ఈజ్ ద రూట్ ఆఫ్ అనే థియరీ ఆఫ్ ఈక్వేషన్ క్వశ్చన్ ఇది। ఇలా మీరు డివిజన్ మెథడ్లో చేసి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అయ్యింది ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీరు ఆన్సర్ కనుక్కున్నప్పుడు మీకు మార్క్స్ ఇవ్వడం జరిగింది। సో ఒకసారి మీరు ఆన్సర్ కీని పరిశీలించుకోండి। అలానే 21st క్వశ్చన్ కూడా పర్మిటేషన్ క్వశ్చన్ కూడా 2 మెథడ్స్ ఇచ్చారు n మైనస్ 1 pr మైనస్ 1 సమ్ ఆఫ్ ద గివెన్ డిజిట్స్ ఇంటూ 11 11 11 అట్లా 6 టైమ్స్ వేసినందుకు కూడా మార్క్స్ ఇచ్చారు। నెక్స్ట్ మెథడ్ 2 లో కూడా 5p4 రాసి ఇట్లా ఒకటిని 4 డిజిట్స్ లో వన్స్ ప్లేస్ లో ఉంచినప్పుడు ఈ మెథడ్ కూడా అట్లా ఆల్టర్నేట్స్ 3 మెథడ్స్ ఇచ్చారు। ఇక్కడ 3 మెథడ్స్ కూడా మార్క్స్ ఎలా చేయడం జరిగింది। అండ్ 22nd క్వశ్చన్ 22nd లో 5p అంటే ఇది కూడా పర్మిటేషన్ క్వశ్చన్లే ఇలా ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా ఒక మార్క్ r = 41 కు రాసినందుకు 4 మార్క్స్ ఇట్లా ఇవ్వడం జరిగింది। మీరు ఒకసారి పరిశీలించుకోండి కీని ముందు పెట్టుకొని క్వశ్చన్ పేపర్ ముందు పెట్టుకొని। 23rd క్వశ్చన్ లో x - 1 హోల్ క్యూబ్ ఉంది కాబట్టి డినామినేటర్ లో ఇది రిపిటేషన్ అలౌడ్ కాబట్టి a / b / c / ని రాసుకుంటెల్లారు। అండ్ ఆల్టర్నేట్ మెథడ్ ఇంకొక మెథడ్ కూడా ఇచ్చారు ఏ మెథడ్ రాసినా సరే మీకు మార్క్స్ ఇవ్వడం జరిగింది। 24th క్వశ్చన్ లో కూడా x స్క్వేర్ - x అంటే రిపిటేషన్ అలౌడ్ అనే సెకండ్ మెథడ్ లో చూసినటువంటిది స్టెప్ బై స్టెప్ చూసుకోండి। అండ్ 25th ఇంప్రాపర్ ఫ్రాక్షన్ క్వశ్చన్ కూడా ఇలా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x + 7 ఇలా రాసినందుకు ఒక మార్క్ ఇచ్చి ఏబి ఫామ్ రాసినందుకు ఒక మార్కు ఏబీలు కనుక్కున్నందుకు ఒక మార్క్ ఇట్లా ఇచ్చారు। 26th ఏబిఆర్ ద పిఆఫ్ ఏ పిఆఫ్ బి పిఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇచ్చినట్టు క్వశ్చన్స్లో మీకు పిఆఫ్ ఏ యూనియన్ బి ఇక్కడ వరకు 3 మార్క్స్ ఇచ్చారు పిఎఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్కి ఇంకొక మార్క్ ఇచ్చారు మొత్తం 4 మార్క్స్। 27 పిఆఫ్ ఏ 1/3 పిఆఫ్ ఏ 2 1/4 రాసినందుకు ఒక మార్క్ ఇచ్చి ఈ ఫార్ములాకి 2 మార్క్స్ ఇచ్చి ఆన్సర్ కనుక్కున్నందుకు ఇంకొక మార్క్ ఇవ్వడం జరిగింది। ఇది సెక్షన్ బికి సంబంధించి। సెక్షన్ సిలో కూడా 28th క్వశ్చన్ మనకి ఇవన్నీ కూడా లాంగ్ ఆన్సర్స్ టైప్ క్వశ్చన్స్లో ఎన్ ఈజ్ అ పాజిటివ్ ఇంటీజర్ అన్న క్వశ్చన్స్కి ఈ ప్రొసీజర్ అబ్జర్వ్ చేసుకోండి। మీరు రూట్ 2 కామన్ తీయటం కాస్ థీటా సైన్ థీటా ఫార్ములాకి తీసుకెళ్ళి కనుక్కున్నటువంటి కేసు ఇది ఎలా మార్క్స్ ఇచ్చారు। 29th రేంజ్ ప్రాబ్లం జనరల్గా ఇది 4 మార్క్స్ క్వశ్చన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఇది ఈక్వల్ వైకి చేసుకొని రాసినందుకు కూడా ఎన్ని మార్క్స్ ఇచ్చారో స్టెప్ బై స్టెప్ మీరు అబ్జర్వ్ చేసుకోండి। 30th క్వశ్చన్ సాల్వ్ ద ఈక్వేషన్ అన్నప్పుడు
చూసుకోండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ టెన్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈ ఫామ్ రాశారు. రాసి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ ఆల్ఫా రాసి ఇక్కడ వరకు మీకు 2 మార్క్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఆ ఈక్వేషన్ సాల్వ్ చేసి ఎన్నెన్ని మార్కులో పరిశీలించుకోండి. 31st ఏ మైనస్ టీ ఏ ప్లస్ టీ రాసినందుకు ఒక మార్క్ ఇచ్చి ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ అవన్నీ కూడా కనుక్కున్నందుకు మన ఆన్సర్ డెరివేట్ చేసినందుకు కూడా ఆ మార్కులు పరిశీలించుకోండి. 32లో ఏఏఎంఆర్ఎస్టీ రాసినందుకు ఒక మార్క్ ఇచ్చి ఇలా దీనికి ఇక్కడ వరకు మీకు 3 మార్క్స్ ఇచ్చారు, 4 మార్క్స్ ఇచ్చారు 390 వరకు. నెక్స్ట్ 257కి 3 మార్క్స్ ఇచ్చారు. చాలామంది కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ 4, నెక్స్ట్ క్వశ్చన్కి 3 మార్క్స్ ఇచ్చారు. మీరు ఫస్ట్ క్వశ్చన్ మాత్రమే చేస్తే 4 మార్క్స్ ఇస్తారు. 33 క్వశ్చన్లో కూడా 4 4 1/5 కామన్ తీసి ఎన్ ఈక్వల్ 50 ఇదంతా రాసినందుకు ఇక్కడ 2 మార్క్స్ ఇచ్చి ఈ ఫార్ములాకు 1 మార్క్ ఇచ్చి ఇలా మీకు ఎన్ ఈక్వల్ టు ఎం ఈక్వల్ 12 కనుక్కున్నందుకు కంప్లీట్గా అక్కడ మార్క్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఫార్ములాలో పెట్టేసినందుకు 111 ఇట్లా 3 మార్క్స్ ఇవ్వటం జరిగింది స్టెప్ బై స్టెప్. అడిషన్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ అడిషన్ థియరంలో స్టేట్మెంట్కి 2 మార్క్స్ ఇచ్చారు. చాలామంది స్టేట్మెంట్ రాయరు, అలానే ఫిగర్కి ఎలాంటి మార్క్స్ ఏం లేవు కాబట్టి డోంట్ వరీ. కేస్ వన్కి ఇక్కడ వరకు మీకు 4 మార్క్స్ ఇచ్చారు, రిమైనింగ్ 3 మార్క్స్ ఇచ్చారు. అండ్ 35th క్వశ్చన్ ఇలా ఉంది చూసుకోండి, వెరీ సింపుల్ 35th క్వశ్చన్. అండ్ 36th కే వాల్యూ కనుక్కున్నందుకు ఇక్కడ 2 మార్క్స్ ఇచ్చారు, మెయిన్ కనుక్కున్నందుకు ఇక్కడ వరకు మీకు 5 మార్క్స్ ఇచ్చారు, నెక్స్ట్కి 2 మార్క్స్ ఇచ్చారు. 37 కూడా పరిశీలించుకోండి, మీకు ఇలా టేబుల్ ఫామ్లో ఉన్నటువంటి క్వశ్చను మెయిన్ ఫామ్లో రాసినందుకు అక్కడ వరకు 3 మార్క్స్ ఇచ్చి 7 వచ్చినందుకు ఆన్సర్ మొత్తం 7 మార్క్స్ ఇచ్చారు. ఇట్లా మీకు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ సంబంధించినటువంటి వీడియో. థ్యాంక్ యూ.